అందరికీ శుభోదయం. ఆగస్టు 2, 2023 బుధవారం, ఆగస్టు 2, 2023 వెడ్నెస్డే. మదనపల్లి మాట సంబంధించిన దిగుమతి సమాచారం. ఇప్పటి వరకు నేను భాగ్యలక్ష్మి, కేవీఆర్, మదీనా, ఎన్ఎస్ఆర్, జేబిటి, మాలిక్, హెచ్జిఎస్, కేకేజిఎన్ తదితర మండలి మేస్త్రీలతో మరియు పీవీఎస్ మండి అధినేత వెంకటేష్తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారు ఇచ్చిన అందరూ ఇస్తున్న సమాధానం ఒకసారి క్రోడీకరిస్తే అన్ని మండీలలో కూడా నిన్నటి కంటే ఇవాళ దిగుమతి తగ్గింది. కాకపోతే సాయంత్రం 7 గంటల తర్వాత మరింత టమాటాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఎంత దిగుమతి వచ్చినా కూడా నిన్నట్లాగా దిగుమతి ఇవాళ వచ్చే అవకాశాలు కనిపించలేదు. ఎందుకంటే ప్రతి మండీలో కూడా నిన్నటి పోలిస్తే ఇవాళ దిగుమతి బాగా తగ్గింది. మొత్తం మీద చూస్తే నిన్న మొన్న కాస్త దిగుమతి పెరిగింది, కానీ ఇవాళ మళ్ళీ దిగుమతి తగ్గింది. మరి చూడాలి, నేను అంగన్ మార్కెట్ సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఈ ముసురు వర్షాల వల్ల బ్లాక్ స్పాట్, నల్ల మచ్చల కాయలు ఎక్కువగా రావడం జరిగింది. దిగుమతి పెరిగింది కానీ నల్ల మచ్చల కాయలు ఎక్కువ రావడం జరిగింది. మదనపల్లి అయితే నిన్న పర్వాలేదు, క్వాలిటీలు బాగున్నాయి, దిగుమతి కూడా బాగానే వచ్చింది. ఇవాళ అయితే ఏ మండి మేసలతో మాట్లాడినా వస్తున్న ఒకే ఒక్క సమాచారం మరియు పీవీఎస్ మండి అధినేత వెంకటేష్ ఇచ్చిన సమాచారం క్రోడీకరిస్తే బేరీ చేస్తే మదనపల్లి మార్కెట్లో నిన్నటి కంటే ఇవాళ దిగుమతి తగ్గింది. మరి చూద్దాం ధరలు ఈరోజు ఏ మేరకు పడతాయో. తదుపరి మదనపల్లి మార్కెట్ యొక్క ధరల సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. భవదీయుడు. సయ్యద్ షాతా సమాచారం చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.